पेदपल्ली जिले रामगुंडम नियोजकवर्गम केशवरम सिमेंट फैक्टरी कार्मिकुडु मृति चेंदाडु। मृतुडु रणं परशुराम कुटुंबानिकि 40 लक्षलु कुटुंबंलो ओकरिकि उद्योगं डिमांड चेशारु राज ठाकूर। पालकुर्ति मंडलं बसंत नगर केशवरम सिमेंट कर्मागारंलो ईसल्ल तक्कलपल्ली ग्रामानिकि चेंदिन रणं परशुराम विधि निर्वहणलो प्रमादवशात्तु एत्तुपै नुंडि किंद पडडंतो अक्कडिकक्कडे मृति चेंदाडु। विषयं तेलुसुकुन्न पेदपल्ली जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु राज ठाकूर मक्खन सिंग हुटाहुटिन संघटना स्थलानिकि चेरुकोनि मृतिनि कुटुंबानि परामर्शिंचारु। अनंतरं मृतिनि कुटुंबानिकि नष्टपरिहारं 40 లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మృతదేహంతో కంపెనీ గేట్ ముందు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పెద్ద ఎత్తున కార్మికులతో ధర్నా నిర్వహించారు। మన కేశరామ్ సిమెంట్ ఫ్యాక్టరీలో యజమాన్యం కార్మికుల పనితనంలో పూర్తి స్థాయిలో అశ్రద్ధ వహించడం వల్ల మరొక కార్మికుడు ఈరోజు బలైనటువంటి సంఘటన ఇలా పరశురామ్ అనే ఒక కాంట్రాక్ట్ లేబర్ కార్మికుడు క్రేన్ పై నుంచి పడి అక్కడికక్కడే దుర్మరణం పాలైతే అతన్ని అంబులెన్స్ లో చనిపోయిన తర్వాత కూడా తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇస్తామంటే మా నాయకుడు సమ్మయ్య వారి యొక్క బృందం పోయి ఇంత గుప్తంగా చేయాల్సిన అవసరం లేదు మార్చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి ఇలాంటి గొడవ జరిగినప్పుడు ఇలాంటి ఆప జరిగినప్పుడు బిర్లా వాళ్ళు పోరాటం చేయగా 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 బస్తి బిల్లా ఆడితే వారికి ఏదో రకమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉన్నారు। ఈరోజు ఆ కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం యూనియన్ 40 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి లేక అర్హత ఉన్నటువంటి ఉద్యోగం ఇవ్వాలి తర్వాత అన్ని రకాల ఆదుకోవాలి సెక్యూరిటీ తర్వాత పనిలో ఉన్నటువంటి వారికి మరొకసారి జరగకుండా అన్ని రకాలుగా భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ కూర్చోవడం జరిగింది। ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నారు ఎంత కాలయాపన చేసినా మీ ద్వారా మీడియా మిత్రులు కొడుతూ ఉన్నా ప్రత్యేక కార్మిక బంధువులు కొడుతూ ఉన్నా పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఇక్కడ ఎవరు కూడా మాకు ఉద్యోగం ఉందని లోపడిపోయి పని చేసుకుంటూ అయ్యో పాపం చచ్చిపోయిందని పోకుండా ఇక్కడ బయటే నిలబడి రేపు ఈరోజు ఈయనకి జరిగింది రేపు మాకు జరుగుతుంది మన అందరం కలిసి ఉంటేనే మనకి న్యాయం జరుగుతుంది ఒక ఆలోచనతో పోరాటం చేస్తే ఖచ్చితంగా పరిలో భద్రతతో పాటు చనిపోయిన వారికి పూర్తిగా నష్టపరిహారం కలిగించే విధంగా యజమాని దిగి రావడం ఖాయం యజమాని దిగొచ్చే వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తాం ఇప్పుడే చర్చలకు పిలుస్తా ఉన్నారు వెళ్తాం మేము ఇచ్చిన డిమాండ్ ప్రకారంగా వాళ్ళు ఒప్పుకొని కార్మిక ఆ కుటుంబం వారు కార్మిక నాయకులు ఒప్పుకుంటే వాళ్ళు తగిన విధంగా చేస్తాం లేకుంటే పూర్తి స్థాయిలో వారికి వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం వారు ఏం చేసినా ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఆ పోలీసులతో దౌర్జన్యం చేయాలనుకున్నా ఒత్తిడి చేయాలనుకున్నా ఏం చేయాలన్నా ఇక్కడ నుంచి కదిలేదు శవాన్ని తీసుకుని ఇక్కడే ఉండడం ఖాయం బలవంతంగా జరిపే కార్యక్రమం చేస్తే దాన్ని ఎంత దూరం తీసుకుపోయాను కూడా కేవలం కార్మికుల పక్షాన కాకుండా అందరం స్థానికంగా ఉన్నటువంటి